हाय अंडी, नेनु मी राजी. वेलकम बैक टू राजी कुक्स. ई रोज मन रेसिपी चिकेन फ्राई. एक्कुव श्रम पड़कुंडा सिंपल गा चाला रुचिगा चेसुकुने ई चिकेन फ्राई प्रोसेस एंटो तेलुसुकुंदामा. तेलुसुकुने मुंदु फस्ट टाइम गनक वीडियो चूसिनट्लयिते ना चानल अपडेट्स कोसम ना चानल नि सब्स्क्राइब चेसुकोंडि. क्लीन चेसुकुन्न हाफ केजी चिकेन नि तीसुकुन्नानु. ఇందులోకి 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే 1 స్పూన్ కారం వేసుకోండి. మనం కారం, కొన్ని కారాలు చాలా కారంగా ఉంటాయండి, కారం బట్టి మనకి తగినంత కారాన్ని అలాగే సాల్ట్ని వేసుకోండి. ఇలా సాల్ట్ కారం వేసిన తర్వాత ఇక్కడ 1 స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ వరకు ఎవరెస్ట్ చికెన్ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. మీరు మసాలా పౌడర్ లేదు అంటే ఎవరెస్ట్ మసాలా 2 స్పూన్స్ వేసుకున్నా పర్వాలేదు, లేదా ఇంట్లో వాడుకునే మసాలా పౌడర్ 2 స్పూన్స్ వేసుకున్నా సరిపోతుంది. అలాగే ఇందులోకి 2 స్పూన్స్ వరకు కర్డ్ వేసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. కర్డ్కి బదులుగా 1 చెక్క నిమ్మరసాన్ని కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మూత పెట్టి కనీసం 1/2 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మ్యారినేషన్ చేసుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి కుక్ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా సాఫ్ట్గా కుక్ అవుతుందండి. 4 స్పూన్తో చక్కగా చికెన్ తీసుకుని తినచ్చు, అంత బాగా కుక్ అవుతుంది. 1/2 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి 1/4 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ కాస్త హీట్ అయ్యాక మనం ఈ చికెన్ ఇందులో వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్ మీద ఉంచుకొని ఒక్కసారి ఈ చికెన్కి ఆయిల్ పట్టేంత వరకు ఒక్కసారి అటు ఇటుగా కలిపి ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని మనం వంటగదిలో ఉండక్కర్లేదండి, మన పనులన్నీ చేసుకుంటూ ఉండొచ్చు. మధ్య మధ్యలో వస్తూ దీన్ని కలుపుకుంటూ అడుగట్టకుండా చూసుకుంటూ ఉండడమే, అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలండి. ఇందులో వచ్చే వాటర్ తోటే చికెన్ అంతా కూడా బాగా కుక్ అయ్యి ఆయిల్ మనకి కనిపించేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి. ఈ ఆయిల్ బయటకు కనిపించింది అన్నప్పటికీ మనకి చికెన్ కూడా పెర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. ఇప్పుడు కాస్త కొత్తిమీర చల్లుకొని కరివేపాకు చల్లుకుంటే, కొద్దిగా కసూరి మేతిని కూడా వేసాము అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పీజీల్లో ఉండే బ్యాచులర్స్ అయినా ఎవరైనా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు, అంతే టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్ ద్వారా కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాజీ కుక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.